నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర సెప్టెంబర్ 2019 ధనుర్రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 సెప్టెంబర్ నెల ధనురాశి రాశి ఫలితాలు. నవగ్రహాలు 12 రాశులు. 12 రాశుల్లోనూ నవగ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క వేగము, కాలము, దూరాన్ని బట్టి నిర్ణయం చేసుకుంటూ ఉంటాం. అట్లా నవగ్రహాలు కూడా ఈ రాశుల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ ధనుర్రాశి మీద ఆ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అది అనుకూలమా అననుకూలమా, అది కూడా మనం ఆలోచన చేసి బేరీజ్ వేసుకొని ముందరే తెలుసుకొని దానికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకోవటము, ఆహార విహారాదుల పట్ల మనం కొంచెం జాగ్రత్త వహించటము, ఇలాంటివి తెలుసుకోవటానికి ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమం ఏర్పడింది. అంతేగాని భయాందోళన చెందించడం కోసం కానీ ఈ యొక్క రాశి ఫలాల కార్యక్రమం ఉండదు అని చెప్పిన మనం చేసుకుంటూ ఉంటూ ఇప్పుడు నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఎక్కడ ఆ గ్రహం సంచారం చేస్తున్నారు, ఆ సంచారం ధనురాశి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అని వివరాల్లోకి వెళదాం. ఇప్పుడు గురువుగారు, గురువు వృశ్చిక రాశి యందు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పేటువంటిది ధనుర్రాశి, ధనుర్రాశికి వెనకాల రాశి వృశ్చిక రాశి. కాబట్టి వృశ్చిక రాశిలో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఉన్న రాశి ఓన ధనుర్రాశి యొక్క ఆధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ మాసం ధనుర్రాశి వారికి గురుగ్రహ సంచారం అంతగా అనుకూలంగా ఉండదు. ఎందుకంటే వ్యయంలో సంచరిస్తున్నాడు కదండి, అందువలన అంతగా అనుకూలం లేదు. అయితే వృశ్చిక రాశికి అధిపతి ఎవరండి? వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజ గురువులు ఇద్దరు కూడా పరమమిత్రులు. కాబట్టి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఒక మిత్రుడి యొక్క క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురువు అననుకూలతగానే ఉంటుంది. ధనాదాయం కొద్దిగా తగ్గుతుంది. కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు దీంట్లో ఉన్నాయి. గృహ నిర్మాణాలు, అపార్ట్మెంట్లు కొనుగోళ్లలో వాటిల్లో కొంత ఆటంకం కలుగుతుంది. నవంబర్ నెల నుంచి కూడా చాలా బాగా అనుకూలంగా వీరికి లభిస్తూ ఉంటుంది. గృహంలో శుభకార్యాలు నవంబరు ఫిబ్రవరి నెలల్లో నెరవేరడానికి ఇప్పటి నుంచే పునాదులు వేస్తారు. ఈ గురువు యొక్క అనుగ్రహం మూలంగా వృశ్చిక రాశిలో సంచరించేటువంటి గురుగ్రహం మూలంగా ధనుర్రాశి వారు. ఇప్పుడు శనిగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? శని జన్మస్థానంలో, అంటే ఇప్పుడు అంటే ధనుర్రాశిలోనే శని సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే జన్మస్థానంలోనే లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ మాసం ధనుర్రాశి వారికి శని సంచారం అంతగా అనుకూలంగా ఉండదు. కాబట్టి కొద్దిగా నిస్సత్తువుగా ఉంటుంది. బీపీలు అవి కూడా కొద్దిగా కాస్త అటు ఇటు ఆసిలేట్ అయ్యేటువంటి యొక్క అవకాశాలు, సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి కాస్త ఆహారంలో మీరు ఎక్కువగా సాల్ట్ వేసుకోవటం ఇలాంటి కొద్దిగా తగ్గించడం మంచిది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. బీపీలు ఆసిలేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది శని సంచార ఫలితం. తర్వాత రాహు, రాహువు 7 తామ్రమూర్తిగా ఉన్నాడు. 7 అంటే ఒక రకమైనటువంటి యొక్క తెలియని ఆందోళన వీళ్ళలో కలుగుతూ ఉంటుంది. అది ఎందుకు తెలియదు, ఎందుకు కలుగుతుందో వాళ్ళకే తెలియదు. కానీ సడన్గా ఉన్నటువంటి ఏమిటో ఒక ఆందోళన వాడు పడుతూ ఉంటారు. ఓ భయాన్ని ఏమిటో వాళ్ళలో వాళ్ళకి కలుగుతూ ఉన్నట్టు సూచనలు కనపడుతూ ఉంటాయి. దానికి ఏం చేస్తారంటే ఈ రాహుకి దుర్గాస్తోత్రం చదువుకోండి. దుర్గాస్తోత్రాలని పుస్తకం అమ్ముతారు బజార్లో. ఆ పుస్తకం చాలా స్తోత్రాలు ఉంటాయి దాంట్లో. మీకు తోచినటువంటిది మీరు చేసుకునేటువంటి కనీసం ఆపదోద్ధారక దుర్గాస్తోత్రం అదొక 3 చదువుకోండి. ఆ భయం అది మన దగ్గరికి జారదు. అంటే ఆ రాహు అననుకూల సంచారాన్ని కూడా ఈ దుర్గాస్తోత్రాల్లో ఉండేటువంటి యొక్క అక్షరముల పొందిగి ఉన్నదే అది రాహు యొక్క ఆ అయస్కాంత శక్తి మీద ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది.
అందువల్ల మన శరీరంలో కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి, అవి అనుకూల పవనాన్ని వీచేటట్టుగా చేస్తాయి. ఈ సైన్స్కిను ఈ శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి కూడా అన్వయం చేసుకోవడంలో ఉంటుంది అది. అలాగే కేతు యొక్క సంచారం జన్మలో తామ్రమూర్తిగా ఉన్నాడు కేతు యొక్క సంచారం కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా ఆదుకునేటువంటి వారు మీకు లభిస్తారు. కనుక మొత్తం మీద కార్యాలు నెరవేరుతాయి ఈ రాశి వాళ్ళకి, ధనువు రాశి వాళ్ళకి. ఇప్పుడు రవి సంచారం ఎలా ఉందో మనం చూద్దాం. రవి సంచారం 1 నుంచి 17 వరకు కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. సింహరాశి ఏమవుతుందండి ధనువు రాశి వారికి? వాళ్ళకి భాగ్యం 9వ రాశి అవుతుంది. అంటే భాగ్యంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. 17 నుండి నెలాఖరి వరకు 10 సంచారం జరుగుతుంది, లాభంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం 17 నుంచి చాలా కుదుటపడుతుంది, అభివృద్ధి జరుగుతుంది. తర్వాత కార్యక్రమాలు అన్నింటినీ కూడా చేపడతారు, యత్న కార్య జయము లభిస్తుంది. అంటే ఈ పైన కొన్ని గురువు కానీ శని కానీ అనుకూలంగా లేకపోయినప్పటికీ రాహువును, ఇక్కడ రవి యొక్క గ్రహ సంచారం ఈ నెల మీకు చాలా బాగా ఉంది కాబట్టి వాటన్నింటి మీద ఈ రవి సంచారం మనకి అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క ధనురాశి వారికి. దాంతో చాలా భాగం కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి. ఆ శని ప్రభావం కానీ గురు ప్రభావం కానీ రవి యొక్క ప్రభావంతో అవి కొంతవరకు చాలా భాగం తగ్గిపోతాయి. కుజ సంచారం ఎలా ఉంది? 1 నుంచి 23 వరకు కూడా, సెప్టెంబర్ 1 నుంచి 23 వరకు కూడా సింహరాశిలో 9వ భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు కుజుడు. చాలా శుభంగా ఉన్నాడు, కుజ సంచారం బాగుంది, రవి సంచారం బాగా ఉంది. 23 నుండి నెలాఖరి వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తాడు, అది కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ నెలలో రవి సంచారం బాగుంది, కుజగ్రహ యొక్క సంచారం చాలా బాగా ఉన్నది. అంటే స్థలాలు పొలాలు ఇలాంటివి ఏమన్నా కొందామనేటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తారు, అది కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? 1 నుంచి 10 వరకు సింహంలో 9 సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రగ్రహం. ధనలాభం కలుగుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటారు, అన్నీ బాగుంటాయి శుక్రుడి యొక్క సంచారం మూలంగా. అలాగే 10 దగ్గర నుంచి 11వ తారీఖు దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా అప్పుడు కన్యారాశిలో 10 సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఓవరాల్గా శుక్రగ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో కొన్ని గ్రహముల యొక్క అనుకూల సంచారం వలన అన్ని రంగముల వారికి కూడా యోగదాయకంగానే ఉంటుంది. ఏదో ఒకటే కలిసి రాకపోయినా ఇంకోటి కలిసి వస్తూ ఉంటే రెండింటిని వేరీ చేసుకుంటే రెండు సరిపోతూ ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, కుటుంబ విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ ఉద్యోగస్తులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలాగే విద్యార్థులకి చదువుపై కొద్దిగా శ్రద్ధ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి పట్టుదలతోటి కృషి చేసి ఆ ఉత్తీర్ణులు కావాలి. అలాగే కళాకారులకి ధనాదాయం బాగా ఉంటుంది, అలాగే వ్యవసాయదారులకి పర్వాలేదు, అలాగే స్త్రీలకి కూడా అంత యోగదాయకం కాలమని చెప్పడానికి అవకాశం లేదు కానీ బట్ మొత్తం మీద సామాన్యమైనటువంటి ఫలితాలుగా ఉంటుంది స్త్రీలకి. అయితే వీరికి 15వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రమే తీసుకుని మాసాధిపతులను చూసుకుందాం. మూలా నక్షత్రం ధనురాశిలో మొట్టమొదటిది మూలా నక్షత్రం. మూలా నక్షత్రానికి కేతు అధిపతిగా ఉంటాడు, అంటే కొద్దిగా ఆధ్యాత్మికత వైపు ఆ యొక్క మనస్సు మళ్ళుతూ ఉంటుంది. కేతు ఉన్నాడు కాబట్టి ఆ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు మూలా నక్షత్రం వారికి కేతు అధిపతి, అసలు వాళ్ళకి నక్షత్రం వారికి అధిపతి కూడా కేతువే. ఆ కేతు ఇప్పుడు మాసాధిపతిగా వచ్చాడు. వాళ్ళకి ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం తప్పకుండా మూలా నక్షత్రం వాళ్ళు. పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వారికి చంద్రుడు మీకు అధిపతిగా ఉన్నాడు. చంద్రుడు అంటే తలసినటువంటి యొక్క పనులు ఎందు జయం లభిస్తుంది, తర్వాత శుభకార్య ప్రసంగాలు లభిస్తాయి, సుఖభోజనం ఉంటుంది, మంచి వార్తల వెంట ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, వ్యవహార లాభాలు ఉంటాయి, గౌరవములుగా ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం వారికి ఇవ్వబోతూ ఉన్నాడు.
వీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి చక్కగా. ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం ఇదిగో ఈ ధనురాశిలో ఉంటుంది. వీరికి అధిపతి మాసాధిపతి శని అవుతాడు. మాసాధిపతి శని అవుతాడంటే తలసినటువంటి యొక్క కార్యక్రమాలందు కొద్దిగా విఘ్నాలు అయినా మొత్తం మీద పూర్తి అవుతుంది, చివరికి కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతుంది. కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఈ యొక్క శని అనుకూలత లేదు కాబట్టి శని స్తోత్రం చదువుకోండి, తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, అన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాయో ఆ ఫలితాలు ధనురాశి వారికి సంప్రాప్తింపజేయాలని చెప్పిన పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖినో భవంతు స్వస్తి.